తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు, ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటికి కూడా. ఏదంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. డైవర్ట్ చేయడమే కాదు, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయండి కూడా. గతంలో బీఆర్ఎస్ పార్టీ నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ భూముల కేసు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ, టీఎస్పిఎస్సి లీక్ విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల మీద సిట్టేసి కనీసం ఆ విషయాలను వెల్లడించడం, పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే. సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్తోని, కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ, వాళ్ళిచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ, దాని ప్రధాన నిందితులకు వత్తాసు వల్కే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు, అంత అవసరం కూడా లేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగానటువంటి, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషన్ రావు గారు, ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను, వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ కలిగి జరిగింది. వాళ్ళు ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పాడు, మేము సొంతంగా చేయలేదు, మాకు ఒక పెద్ద ఆయన ఆదేశం ఇచ్చాడు, పెద్ద ఆయన ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆయన అంటే అడుగుతూ కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. ఏం పెద్ద ఆయన అంటే కేసీఆర్, కేసీఆర్ యొక్క ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీసు అధికారులు క్లియర్గా రికార్డ్ ఇచ్చి పెట్టారు. క్లియర్గా పోలీస్ రికార్డులో ఉంది రాధాకిషన్ వారి స్టేట్మెంట్, మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం, వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను
మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో, పోలీస్ విచారణలో రాధాకిషోరావు గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఇది సర్టిఫైడ్ కాపీ మేమే తీసుకున్నాం. ఇది ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత ఉన్నది అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది, కేసీఆర్ మీద యుద్ధం చేసింది, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచింది, ఫామ్ హౌజ్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది, ప్రజలు కష్టాలు ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళకు భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఫైట్ చేసింది. ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇంత ఘోరం అంటే ఒక ఈ మధ్యన ఒక పోలీస్ అధికారి గారికి వచ్చాడు. వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధాన నింది నీ ఫోన్ ట్యాప్ కూడా చెప్పి నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ బంక్లో రెండు వెహికల్స్ ఉంటాయి, ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర రెండు వెహికల్స్ ఉంటాయి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఎట్లా చేస్తారు అంటే మీ నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది. అందుకే 317 జియో అప్పుడు కానీ, టీఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడే. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. ఎందుకంటే పాప సంవత్సరం పాటు పాప మంచి పాలు వేయాలి హరీష్ రావు గారికి. ఎందుకేలంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంచి పాలు వేయాలి అని కూడా బాధితుడే పాపం. ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడున్నాడో ప్రభాకర్ రావు గారు, ప్రస్తుతం అమెరికాని ఇక్కడ ఉన్నాడు ఆయన ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఆయనకు పక్క రిపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ప్రజల ఆలోచన ఏంటి అని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సరే కేసీఆర్కి భయపడి తప్పు రిపోర్ట్ ఇస్తే కూడా ఆయన మనసు మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందో తెలుసుంటుంది ఆయనకు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి, లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో అడ్డ బిటాయించి రాజా కిషన్ రావు గారు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో 314 రూమ్ నెంబర్లో ఉండి అక్కడ ఏం బిల్లులు చెల్లించకుండా అక్కడ రికార్డులో ఆయన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డ బిటాయించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మంత్రి అక్కడ మంత్రి నేను ఒక్కనే గెలవాలి ఇంకా వేరే ఎవరు గెలవద్దు అని చెప్పి మంత్రి పదవి కోసం అంత ప్లాన్ చేశాను. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్లో బాగానే విజయ రమణారావు గారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తౌర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు. ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు, ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు. ఈ అసలు విషయం ఏంటంటే కరీంనగర్కు ప్రభాకర్ రావుకి సంబంధం లేదు. ఏం సంబంధం అంటే ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు, ప్రభాకర్ రావు గారి వియ్యంకుడు అశోక్ రావు గారు,
ప్రభాకర్ రావు గారి వీయకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు. అశోక్ రావు గారు ప్రభాకర్ గారు వీయకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపాడు. ఫోన్ టాపింగ్ తతంగం అంతా నడిపాడు. ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు. పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రావు గారు కూడా అశోక్ రావు గారు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. కార్పొరేటర్లకు పైసలు ఇస్తాం, సర్పంచ్లకు పైసలు ఇస్తాం, బీజేపీ కార్పొరేటర్ రండి, ఇతర బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ కార్పొరేటర్ రండి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ రండి, ఇండిపెండెంట్ కార్పొరేటర్ రండి అని చెప్పించి మేము పైసలు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తాం, 20 లక్షల రూపాయలు ఇస్తాం. అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న వ్యక్తి ప్రభాకర్ రావు గారి వీయకుడైన అశోక్ రావు గారు. మన నామినేషన్ రోజు కూడా ఖర్చు మొత్తం కూడా అశోక్ రావు గారు పెట్టారు. విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయనను ఈ కరీంనగర్ సంబంధించిన మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. అశోక్ రావు గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు. ఎవరు? కరీంనగర్ సంబంధించిన మంత్రి. రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు. కరీంనగర్ రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేందర్ రావు గారికి ప్రభాకర్ రావు గారు. పెద్ద ఎత్తున పైసలు చేతులు మారింది ఇలా. ఎందుకంటే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు, ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని తెర మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎక్కువచ్చి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు. వాళ్ళకు రాజేంద్ర గారు ఇస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. నేను వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తాను, తెలుసు వాళ్ళ మీద తెలియదు. వాస్తవానికి మంత్రికి మాత్రం తెలుసు. ఈ మంత్రి మధ్యవర్తిత్వం వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారి ద్వారా పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారి ద్వారా ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు. అది అయిపోయింది. రాజేందర్ గారికి టికెట్ ఇప్పించారు. మళ్ళా పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి, కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ గారు అమెరికా నుండి అశోక్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులకు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారా వాళ్ళని ఏమంటారు, అందరికీ పైసలు ముట్టాయని చెప్పి ఇవాళ తెలంగాణ కరీంనగర్ మొత్తం కూడే కూస్తున్నది. ఇవాళ రాజేందర్ రావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తదంగా నడిచిందో, ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి కాదు, ఈ ప్రభాకర్ రావు వియంకుని మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు, ఇతర మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదినాయకత్వానికి విషయం తెలుసా?
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా? ఇప్పుడు రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏమైనా డబ్బులు మీకు చందా రూపంగా ఇచ్చిండ్రా? ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడతలేదు? కనీసం 41 అనే నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ మీరు. స్టేట్ పోలీసే క్లియర్ ఉన్నదిలా ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇలా కేసు విషయంలో ఎందుకు ప్రస్తావనలు ముందుకెళ్ళకపోతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎందుకు నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇవాళ మీరు చూడండి, ఇప్పటివరకు కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి సిరిసిల్ల కేంద్రంగా కంట్రోల్ రూమ్ వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసి సిరిసిల్లలో నిలబెట్టినరు. సిరిసిల్లలో కేటీఆర్ కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, కేసీఆర్ కొడుకు తెలియకుండానే పెట్టిండారా సిరిసిల్ల? అంటే దీని ద్వారా కేసీఆర్ సంబంధం ఉంది, కేసీఆర్ కొడుకు సంబంధం ఉంది. దానిలో ఏమనం క్లారి ఫుల్ దానిలో ఏమనం అనలేదు. సిరిసిల్ల కేసీఆర్ కొడుకు అడ్డ అని చెప్తాడు, నీకు తెలియకుండా ఇవ్వడం వాళ్ళదాడ, నీ కంట్రోల్లో నీకు అబ్బంది ఆ స్థలం పెట్టుకున్నావు. కాబట్టి ప్రణీత్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైర్లు కట్ చేసి హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేసి టూ వీలర్ మీద పోయి మూసీనల్లో పడేసినా అక్కడికక్కడ పడేసినా అన్నప్పుడు ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు అనే స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని వాస్తవ విషయాన్ని ప్రజలకు ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నది? ఇంతవరకు ప్రజలకు ఈ విషయాలను ఎందుకు వివరించలేకపోతున్నది? ప్రజల ముందు ఈ వాస్తవ విషయాలను ఎందుకు ఉంచలేకపోతున్నది? ఈ స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించలేకపోతున్నది? కాబట్టి కుమ్మక్క రాజకీయాలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఎక్కడ మాట్లాడలే, అధికారులు ఎక్కడ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంతవరకు కూడా మొత్తం కేసు రిమాండ్ నిందితులు రిమాండ్ వేరు, నిందితులు రిమాండ్ వేరు, విచారణ జరపడానికి కస్టడీ తీసుకున్నారు వాళ్ళు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, తల్లి కేసీఆర్ పేరు వచ్చింది, సిరిసిల్లలో కేటీఆర్ తెలిసే జరిగి కేసీఆర్ కొడుకు తెలిసే జరిగింది. దీనికి కరీంనగర్ సంబంధించిన మంత్రి హస్తం ఉంది, ఆ మంత్రి కూడా కేసీఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఢిల్లీ వరకు కూడా పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్తున్నారు, ఇలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా కరీంనగర్ గెలవాలని చూస్తున్నారు, ఏమీ లేకుండా సెకండ్ ప్లేస్ అన్న రావాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసులాంటి వాళ్ళు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? మేము గెలవకుండా పడలేదు, మేము గెలిచినా పడలేదు, మేము గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా ఒకటే. కాంగ్రెస్ ఏమంటుంది? నేను గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఒకటే, కానీ బండి సంజయ్ గెలిచి బీజేపీ గెలవుతాడు. మేమిద్దరం ఇట్లా ఎవరు గెలిచినా కూడా రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి దీన్ని మనకు సపోర్ట్ చేయొచ్చు, కేసు నీరు కారచ్చు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది. ఇది కేవలం కరీంనగర్తో సంబంధం కాదు, కరీంనగర్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముడిపడి ఉంది. ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఢిల్లీలో పాపం వాళ్ళు వియ్యంకుంటలేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఢిల్లీలో మాత్రం వీళ్ళ కూతురు ఇంట్లో ప్రభాకర్ రావు ఉంటాడు, ఢిల్లీలో ఆయన గల్లీలో ఈయనే అమెరికాలో ప్రభాకర్ రావు గారి ఎవరింట్లో ఉంటాడు, అశోక్ రావు గారి కూతురు ఇంట్లో ఉంటాడు వియ్యంకుడు వాటి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కరీంనగర్లో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆయన రాడు ఇప్పుడు, ఆయనకి ఇంకో 10 సంవత్సరాలు వీసా ఉంది, రాడు. రావద్దని కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి కరీంనగర్లో ఖర్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కానీ ఇతర పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే పైసలు తీసుకోవడానికి భయపడుతున్నారని అమ్మ ఈ ఫోన్ టాపిక్ కేసులు మళ్ళీ ఇవి. ఎవరు పైసలు తీసుకుంటే మళ్ళీ నోటీసులు రాస్తారు. ఇప్పుడు ఎవరికి పైసలు ఇచ్చినా రికార్డు రాసుకోడా? ప్రభాకర్ లెక్కరు కదా అశోక్ రావును, ఎవరెవరికి పైసలు ఇచ్చినా లెక్క రాయడ లెక్క రాసి చేస్తాడు. ఫలానా కార్పొరేటర్కి ఇంత ఇచ్చిన, ఫలానా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇంత ఇచ్చిన, ఫలానా వ్యక్తులకు వీళ్ళకి ఇంత ఇచ్చిన, ఇయో ఈ ఏరియాలో ఇన్ని వంచిన పైసలు, 500 రూపాయలు 1000 రూపాయలు వంచిన అని మొత్తం వస్తే 15 నోటీసులు వస్తాయి. అందుకే తీసుకోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకుంటే ఏడకి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇస్తామని చెప్పి భయపడే పరిస్థితి కరీంనగర్లో ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే 6 గ్యారెంటర్ల విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రజల లోపల చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలు చాలా సందర్భ ప్రశ్న, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కనీసం ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు, ఇలా ఇంతవరకు ఎవరు తెలియదు, బయట సమాజం తెలియదు. రాధాకిషోర్ గారి స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు ప్రస్తావించిన విషయం ఇంతవరకు బయట సమాజం తెలియదు. ప్రణితమైన వ్యక్తి కేసీఆర్ కొడుకుతో సంబంధం ఉండే సిరిసిల్లలో అడ్డం పెట్టించి సిరిసిల్లలో వారం పెట్టుకున్న విషయం ఇద్దరు బయట సమాజం తెలియదు. మరి ఇద్దరి మీద ఎందుకు ఇలా కనీసం 41 నోటీసులు, విచారణకు ఎందుకు ఇస్తారు? ఇక కేసు క్లోజ్, ఇక కేసు రాదు, బయట రాదు. ఇక మళ్ళీ నయం కేసు లెక్కనే, డ్రగ్స్ కేసు లెక్కనే, మియాపూర్ భూములకి ఆ కేసు లెక్కనే ఈ కేసు కేలికతం దుకాణ బంద్ లెక్క అయిపోయింది పరిస్థితి. ఇంకా తీయరు, ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీసాం కదా, మరి కొత్త ఇష్యూ చేస్తారు. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో, 6 గ్యారెంటీ విషయంలో ప్రజల్లో చర్చ జరుగుతుంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తే అందుకే రిజర్వేషన్ అంశం ముందు వరకొచ్చేది, రిజర్వేషన్ అంశం ముందు వరకొచ్చేది. ఏ సంబంధమైన విషయాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిన కూడా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ విధంగా టికెట్ వచ్చింది, ప్రభాకర్ రావు గారు మంత్రి ద్వారా ఇచ్చిన పైసలు ఎవరెవరికి ముట్టినాయి, ఎట్లా ముట్టినాయి, మంత్రికి కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిధ్య సంబంధమైంది, ఇతర నాయకులకు సంబంధమైంది, ఇవాళ ప్రభాకర్ ఇచ్చే పైసలు ఢిల్లీ వరకు ముట్టినాయంటే మంత్రి ద్వారా, మరి ఢిల్లీ నాయకులకును కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్టే కదా, అందరు కుబ్బకుబ్బ రాజకీయాలు కదా, ఇద్దరు బీజేపీని ఓడించడానికి మెజార్టీ సీట్లు బీజేపీ వస్తుంది కాబట్టి, మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకోవడానికి 2 పార్టీలు ఒకటేనా ఇవాళ, అయితే మీరైనా గెలవండి, అయితే మేమన్నా గెలుస్తాం, బీజేపీ మాత్రం గెలవద్దు. అందుకే మోడీ గారి మీద, బీజేపీ మీద, అభ్యర్థుల మీద అవాకులు చవాకులు అసభ్యంగా మాట్లాడడం, సంబంధమైన విషయాలు మాట్లాడడం, ఏవో పేపర్ చూపెట్టి ఇదే పేపర్ అని చెప్పడం, కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, దీని మీద పూర్తి విచారణ రండి, పూర్తి విచారణ జరపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో పెట్టే ప్రతి పైసా, వాళ్ళ నాయకుల టూర్ విషయంలో కానీ, ఇప్పుడు చేస్తున్న ఖర్చు విషయంలో కానీ, ఇచ్చి పుచ్చుకుంటున్న పైసల విషయంలో కానీ, అన్నీ కూడా ప్రభాకర్ గారు అమెరికా నుంచి పంపిన పైసలు, వీటి మీద కాంగ్రెస్ పార్టీ విచారణ జరపాలి. ఇది దేశ భద్రతకు ముడిపడినటువంటి అంశము ఫోన్ ట్యాపింగ్ అనేది. ఏమాత్రం చిత్తశుద్ధున్నా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉన్నా దీన్ని సిబిఐకి ఈ కేసును సిబిఐ విచారణ జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్ఐ కూడా కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే
మాకేం సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ కేసుతో అని మీరు భావిస్తే, ఎందుకంటే మీరు కేసులు క్లోజ్ చేశారు నాకు తెలిసి మీకు, ఎందుకంటే కేంద్రంలో పైసలు పుట్టినా కాబట్టి, మంత్రి ద్వారా పైసలు పుట్టినా కాబట్టి అక్కడ కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి ఆయన బాధితులు కాబట్టి ఆయన ఈ విషయంలో సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, ఢిల్లీ నుంచి ఏదేస్తే నడుస్తుంది, ఢిల్లీ పోయి పైసలు ఇస్తే ఏదంటే నడుస్తుంది. ముఖ్యమంత్రి కూడా తెలుసా ఇది, నేను తెలియదు అనుకుంటున్నా. ఇది సఫర్ అయింది ఆయన, నేనే సఫర్ అయినది ఇలా. సిగ్గులేని కేసీఆర్ భార్య భర్తల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టే ఏ మనిషే చేసి బతికేందో అర్థం తెలియదు. ఒక్క కేసీఆర్ అనేది మూర్ఖుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇంత నాశనం అయితే, దాన్ని అడ్డుకొని దాని నుంచి ప్రజలను కాపాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి కేసీఆర్తో దోస్తాన్ చేసి, కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన్ చేసి వాళ్ళకే వత్తాసు వాళ్ళకి మళ్ళీ అదే పందాన్ని కొనసాగిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బతుకుతారు, ఇవాళ ఏ విధంగా స్వేచ్ఛగా బతుకుతారు. అంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటే, ఇప్పుడు కూడా ఇంకా అనుమానాలు వస్తున్నాయి, ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా మంది అధికారులు ఫోన్ మాట్లాడలేరు, మేము ఫోన్ చేస్తే సార్ ఫేస్ టైం సార్ అంటున్నారు, సార్ వాట్సాప్ కాల్ చేయ సార్ అంటున్నారు, ఇప్పుడు పక్కన కడిగేస్తున్నారు. అంటే ఇంకా నడుస్తుంది ఇంకా. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది ట్యాపింగ్ చేస్తున్నారు, మరి ఎంతమంది మంత్రులు ట్యాపింగ్ చేస్తున్నారు ఫోన్? మరి చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐకి సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన బాధ్యత ఉంది, లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్తో మీకు సంబంధాలు ఉన్నట్టే. మీరు ఈ కుమ్మక్కు పాలిటిక్స్ చేస్తే ప్రజలు హర్షించరు, మిమ్మల్ని సమ్మతించరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంది, దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, పేద ప్రజల గురించి ఆలోచించేది ఎవరు, ఎవరు దేశంలో సంక్షేమ పథకాలు అమలు